మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగిపోకుండా మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. తప్పుడు బోధలను నమ్మేటటువంటి తప్పుడు విశ్వాసులు మీ స్థిరమైనటువంటి విశ్వాసాన్ని, స్థిరమైనటువంటి ఆత్మీయతను పాడు చేస్తారు. కాబట్టి అట్టి వారి విషయంలో జాగ్రత్త వహించండి. మొదటిగా దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు లేరా? కొన్నిసార్లు నీవు నీ విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేమో అసలు దేవుడే లేడు అని చెప్పేవాళ్ళు లేరా? విచిత్రంగా మాట్లాడేవాళ్ళు లేరా? దేవుడు ఉన్నాడా? ఉన్నాడురా, అయితే చూపించు. అదేమిటది, దేవుడు ఉన్నాడని చెప్పంటున్నావు, నీకు ఎప్పుడైనా కనిపించాడా? లేదురా. మరి కనిపించని దేవుడు ఉన్నాడంటావేమిట్రా? పేపర్ వెయిట్ ఉందా? ఉంది. దీన్ని నువ్వు పేపర్ వెయిట్ అని ఎందుకు అంటున్నావు? ఇది పేపర్ ఎగిరిపోకుండా పెడతావు కాబట్టి పేపర్ వెయిట్ అంటున్నావు. దీనికి పేపర్ వెయిట్ని ఎలా నువ్వు పేరు పెట్టావు? దాని పనిని బట్టి పెట్టావు. పేపర్ వెయిట్ చూసావా లేదా? చూశాను. పేపర్ వెయిట్ను చూశావు, దాని పనిని చూశావు, కాబట్టి దాన్ని నమ్ముతున్నావు. అవును. వాచ్ చూసావా? చూశాను. ఎందుకు దానికి వాచ్ అని పేరు పెట్టావు? అది సమయాన్ని తెలియచేస్తుంది కాబట్టి, దాన్ని చూశావు కాబట్టి నమ్ముతున్నావు, దానికి వాచ్ అని పేరు పెట్టావు. నీ చెప్పులను చూశావు, నీ వాచ్ని చూశావు, సెల్ ఫోన్ చూశావు, ప్రతిదాన్ని చూసి నమ్ముతున్నావు, అది ఉంది అంటున్నావు. అవును. మరి దేవుడు ఉన్నాడంటావేమిట్రా? నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలా. మరి చూడకుండా దేవుడు ఉన్నాను ఎలా చెప్తావు నువ్వు? కొన్ని ప్రశ్నలు వేస్తే మన దగ్గర సమాధానం ఉండదు. కొన్ని విపరీతమైన ప్రశ్నలు కొంతమంది వేసినప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆఖరికి దేవుడు లేడేమో అన్నంతగా వాళ్ళు మనల్ని భ్రమింపచేస్తారు. ఎవరో అడిగారట ఇదే ప్రశ్న, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు, చూపించు అన్నాడు. వాడు ఎదురుగా ఉన్నవాడికి ఏమనిపించింది ఏమో కానీ ఒకసారి చేయి చాపు అన్నాడు. చేయి చాచాడు, గట్టిగా గిల్లాడు. వీడు మండిపోయింది. వీడికి ఏమైపోయింది? మండిపోయింది. ఎరా, ఎందుకు అలా గిల్లావు? ఏమైంది? మంట. ఎవరికి? నాకే. చూపించు. ఏమిటి ఏమిటి? అదే మంట 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 అంటున్నావు కదా, అదేదో చూపించు. మంట చూపించమంటావు ఏమిట్రా? అవును, చూపిస్తే నమ్ముతా. ఎలాగుతుంది నమ్మవా? నేనే. అర్థమైందా? వీడేమంటున్నాడు? దేవుడు లేడు, ఉంటే చూపించు అని చెప్తే చేయి చాపు అన్నాడు. వాడు చాపాడు, గట్టిగా గిల్లాడు. వీడికి మంట పుట్టింది. మంట పుట్టిన వాడిని చూసి అంటున్నాడు, చూపించు నీ మంట ఏదో. మంటను చూపించడం ఏమిట్రా? చూపిస్తే నమ్ముతానరా, లేకపోతే నీకు మంటలేదు, ఇంకో చేయి చాపు, ఇంకో బాగా గిల్తా. దయచేసి గమనించండి, విశ్వాసాన్ని, ఆత్మీయతను పాడు చేయడానికి పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు వేసేవాళ్ళు ఉన్నారు. వారి ప్రశ్నలను మనం ఒక్కొక్కసారి జవాబు చెప్పలేక మనము మన విశ్వాసం నుంచి వీగిపోయే అవసరం ఉంది, వీగిపోయేటటువంటి పరిస్థితి దాపరించవచ్చు. కాబట్టి జాగ్రత్త. రెండు, యెహోవా సాక్షులను బయలుదేరారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవా మాత్రమే దేవుడు. యేసుక్రీస్తు కేవలము ఆయనను పంపించినటువంటి దేవుడు పంపించినటువంటి దూత మాత్రమే. మీరు నమ్మాల్సింది యేసును కాదు, నమ్మాల్సింది యెహోవాను మాత్రమే అని చెప్పేవాళ్ళు బయలుదేరారు. మన మందిరంలో ఒక సహోదరుడు ఉండేవాడు. తన కుటుంబం కూలిపోతున్నప్పుడు మందిరానికి వచ్చాడు. అక్రమ సంబంధం ఏర్పరచుకుని తన భార్యను మోసం చేస్తూ చీట్ చేస్తున్న సమయంలో మన మందిరానికి వచ్చాడు. నా దగ్గరకు వచ్చి తన జీవితం ఎంతగా భ్రష్టమైపోయిందో, ఎంతగా పాడైపోయిందో వచ్చి చెప్పాడు. ప్రార్థన చేయటం జరిగింది. క్రమముగా వాక్యం రావడం, వాక్యం వినడం మొదలు పెట్టాడు. తాను ఏర్పరచుకున్న అక్రమ సంబంధము తప్పు అని తెలుసుకున్నాడు. వాక్యము ద్వారా తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. అలా పశ్చాత్తాపడిన తరువాత తాను కలిగి ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టేశాడు.
ఇప్పుడు చక్కగా భార్యతో తను కలిసి మందిరానికి బిడ్డలతో రావడం మొదలుపెట్టాడు. కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి వస్తూ ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఈ లోపల ఎవరో వచ్చి బైబుల్ను తెరిచి కొన్ని కొన్ని విచిత్రమైన లేఖ కొన్ని కొన్ని లేఖనాలు చూపించి, యేసు క్రీస్తు కాదురా పిచ్చివాడా దేవుడు, యెహోవా మాత్రమే దేవుడు, ఈ సత్యము తెలియక ఆ కల్వరి టెంపుల్లో బడి అందరూ తిన్నగా నరకానికే వెళ్ళిపోతున్నారు, వాళ్ళతో పాటు నువ్వెందుకు వెళ్తావురా నరకానికి అని చెప్పి కొన్ని వచనాలు చూపించారంట. వీడు ఒకప్పుడు అక్రమమైన జీవితం జీవించాడు, భార్యను మోసం చేస్తూ వ్యభిచారంలో జీవించాడు. అలా వ్యభిచారంలో జీవిస్తున్నప్పుడు, పరాయి స్త్రీ వ్యామోహంలో పడినప్పుడు తన తప్పేమిటో, తనకున్నటువంటి పాపిష్టి బలహీనత ఏమిటో కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత వాక్యం ద్వారా బాగుపడ్డాడు, జీవితాన్ని దిద్దుకున్నాడు, కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ రెండో వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తూ వీడిని బహుగా వేధిస్తూ ఉంటే, వచ్చి ప్రాధేయపడితే, ప్రార్థన చేస్తే ఆ బ్లాక్మెయిల్ చేసేటటువంటి ఆ స్త్రీ కబంధ హస్తాల్లోంచి బయటపడ్డాడు. ఇవన్నీ మర్చిపోయాడండి, ఇవన్నీ వదిలిపెట్టేశాడండి. ఎవరో ఏదో చూపించారంట బైబిల్లో కొన్ని వచనాలు, కల్వరి టెంపుల్కి రావడం మానేశాడు. ఇప్పుడు కల్వరి టెంపుల్కి వచ్చే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మొదలు పెట్టాడు కొత్త బోధ. ఏమని? యేసు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు నమ్ముకున్నట్లయితే మీరు పరలోకానికి వెళ్ళరు, యెహోవా నమ్మితేనే పరలోకానికి వెళ్తారు. తప్పుడు బోధ మొదలు పెట్టాడు. తాను ఎంత తప్పుడు బోధ చేసినా సరే తన భార్య మాత్రము స్వచ్ఛమైన వాక్యానికే తన్ను తాను అప్పగించుకుంది, ఖచ్చితంగా చెప్పింది, మన కుటుంబం కట్టబడింది, బాగుపడింది కల్వరి టెంపుల్కు వెళ్ళిన తర్వాత అక్కడికే వెళ్తాను. విచిత్రం ఏమిటయ్యా అంటే, ఆ మనిషి ప్రతి ఆదివారం తన భార్యను మందిరం దాకా తీసుకొచ్చి దింపి వెళ్ళిపోతాడు. నేను అనుకుంటాను ఒకరోజు తన భార్యను పరలోకపు గుమ్మం దాకా దింపి ఆ తర్వాత తను నరకానికి వెళ్ళిపోతాడేమో. దానికి మనం చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు, కానీ సత్యాన్ని గ్రహించండి. 2000 సంవత్సరాల క్రితము యేసు ఈ భూమి మీద జన్మించాడు. నేను నా కుటుంబము కలిసి కొంతకాలం క్రితం బెత్లెహేము అనే పురమునకు పట్టణమునకు వెళ్ళటం జరిగింది. ఆ బెత్లెహేము వెళ్ళినప్పుడు గొర్రెల కాపర్లు ఏ పొలములో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై యేసుక్రీస్తును గూర్చిన సత్య సువార్త, జన్మను గూర్చిన సువార్తను తెలియచేసిన ఆ ప్రాంతాన్ని, అలాగే ఎక్కడ యేసుక్రీస్తు జన్మించాడో ఆ ప్రదేశాన్ని, అక్కడ ఉన్న గైడ్, ఈ ప్రదేశాలన్నింటినీ చూపించేటటువంటి వ్యక్తి ఒక్కొక్కటిగా మాకు చూపిస్తున్నాడు. అలా చూపిస్తూ యేసుక్రీస్తు ఎక్కడ ఏ స్థలములో జన్మించాడో ఆ స్థలాన్ని కూడా చూపించాడు. ఆ స్థలానికి గుర్తుగా ఒక చక్కని స్టార్ మార్క్ స్క్రీన్లో మీరు చూడండి కావాలంటే. చక్కగా యేసుక్రీస్తు జన్మించిన ఆ స్థలములో ఒక నక్షత్రపు గుర్తు అక్కడ వారు ముద్రించారు. ఆ స్థలాన్ని చూపిస్తూ ఆ వ్యక్తి అన్నాడు, ఇదిగో యేసుక్రీస్తు ఇక్కడే జన్మించాడు అని చూపించాడు. అతనితో మాట్లాడుతూ, మీరేమనుకోకపోతే ఒక ప్రశ్న ఏమిటి అన్నాడు. యేసుక్రీస్తు ఇక్కడే జన్మించాడు అని ఖచ్చితంగా మీరు చెప్పగలరా అని అడిగాను. అప్పుడు అతను నవ్వుతో ఒక మాట అన్నాడు, ఇక్కడే జన్మించాడు అని ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ ఒకటి చెప్పగలను. ఏమిటి? ఆయన ఖచ్చితంగా జన్మించాడు, అది మాత్రం చెప్పగలను. యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తారీఖున జన్మించాడా ఖచ్చితంగా చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఒకటి చెప్పగలం. ఏమిటి? యేసుక్రీస్తు ఈ భూమి మీద బెత్లెహేము అనే పురములో
ఖచ్చితంగా జన్మించాడు. అది మాత్రం వాస్తవం. ఈరోజు మనం దేవుని సన్నిధిలో కూడుకున్నది క్రీస్తును ఆరాధించటానికి. మనం జన్మించినందుకు మన పేరెంట్స్ సంతోషిస్తున్నారు. మన జన్మమును బట్టి మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నాకంటూ ఒక జీవితాన్ని, జన్మను దేవుడిచ్చాడని దేవుణ్ణి స్తుతిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో కృతజ్ఞత కూడిక కూడా ఏర్పాటు చేసి దేవుడు నీకంటూ జన్మనిచ్చినందుకు, జీవితాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించటం, సన్నుతించటం, ఆరాధించటం కలిగి ఉన్న కృతజ్ఞతా భావాన్ని తెలియచేస్తుంది. కొంతమంది అజ్ఞానులు యేసుక్రీస్తు జన్మించింది 25వ తారీఖున, ఎవరైనా నిరూపించగలరా? 25వ తారీఖున జన్మించినట్టుగా బైబిల్లో ఉందా? మనం 25వ తారీఖున కూడుకోవాలా, క్రిస్మస్ పండుగ చేసుకోవాలా అనే బుద్ధిహీనమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, నీవు జన్మించినందుకే సెలబ్రేట్ చేసుకుంటున్నావే, నీవు జన్మించినందుకే సంతోషంగా ఆనందంగా ఆ దినాన్ని గడుపుతున్నావే, నీవు జన్మించినందుకే దేవుణ్ణి ఆరాధిస్తున్నావే, మరి నీ కొరకు నా కొరకు జన్మించిన యేసుక్రీస్తు యొక్క జన్మమును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై లేమా? మన కొరకు జన్మించిన క్రీస్తును బట్టి ఆయనను స్తుతించవలసిన, ఘనపరచవలసిన కనీస బాధ్యత ధర్మము మనకు లేదంటారా? కృతజ్ఞత అంటే ఏమిటో తెలియని వాళ్ళు, క్రీస్తును హృదయంలో చేర్చుకొని వారు, క్రీస్తును ఆరాధించటం చేతగాని వారు సహజంగా చెప్పేటటువంటి పిచ్చి మాటలు ఇవి. దయచేసి గమనించండి, మనం ఈరోజు కూడుకుంది క్రీస్తు జన్మదినము కనుక కాదు, క్రీస్తు జన్మించాడు గనుక, నీ కొరకు నా కొరకు జన్మించాడు గనుక. 3వ శతాబ్దంలో ఎవరో ఒకరు 25వ తారీఖు క్రీస్తు జన్మదినముగా డిక్లేర్ చేశారు. 25వ తారీఖునే జన్మించాడా? ఖచ్చితంగా చెప్పకపోయినా యేసు జన్మించాడు అనేది వాస్తవం కనుక మనం ఆయన జన్మను ఆసరాగా తీసుకొని, ఆస్కారంగా తీసుకొని మరొక్కసారి దేవుని సందులో కనిపించడానికి క్రిస్మస్, క్రైస్ట్ ప్లస్ మాస్, అనగా క్రీస్తు మాస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఎస్, మనం ఈరోజు చేస్తుంది క్రీస్తు ఆరాధన. మనం క్రీస్తును ఆరాధించటానికి, ఆయన సన్నిధిలో కృతజ్ఞతా భావం కలిగి సేవించటానికి, పూజించటానికి మనం కూడుకున్నాం. అప్పుడు అనొచ్చు, ఎవరో ఒక అన్యుడు ప్రారంభించిన ఈ దినాన్న మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో కూడుకుంటాం? దయచేసి గమనించండి, క్రీస్తు జన్మించాడు, ఆయన జన్మను బట్టి మనం ఆరాధించడానికి దేవుని సన్నిధిలో కూడుకున్నాం. ఒక అవకాశంగా ఈ దినాన్ని తీసుకొని లోకానికి చాటి చెప్తున్నాం, లోకరక్షకుడు జన్మించాడు అని చెప్పి. ఈరోజు ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక అద్భుతమైనటువంటి పండుగ, ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసేటటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే మీకు తెలుసో లేదో, అది ఒకే ఒకటి, ఏమిటి? క్రిస్మస్. మీరు జపాన్ వెళ్ళండి, రష్యా వెళ్ళండి, ఆఫ్రికా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, సౌత్ అమెరికా వెళ్ళండి, నార్త్ అమెరికా వెళ్ళండి, భూమి మీద ఉన్నటువంటి సుమారు 199 దేశాల్లో ఈరోజు క్రీస్తు ఆరాధించబడుతున్నాడు. క్రీస్తును ఆరాధించటానికి మనం చేరుకోవడం తప్పు కాదు, క్రీస్తు జన్మించినందుకు ఆయన సన్నిధిలో ఆయనను పూజించి స్తుతించడం తప్పు కాదు. నీవు జన్మించినందుకే సంతోషిస్తున్నట్లయితే మరి లోకరక్షకుడు జన్మించినందుకు మనం ఇంకెంత సంతోషించాలి? ఆనాడు యేసు జన్మించినప్పుడు
దేవుని యొక్క దూతలు సంతోషంతో గీతాలు పాడినాయి, సంతోషంతో దేవుణ్ణి కీర్తించినాయి. దేవుని దూతలే క్రీస్తు జన్మను బట్టి ఆనందించి కీర్తనలు పాడినప్పుడు ఆ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము క్రీస్తు సన్నిధిలో చేరి ఆరాధించటము, కీర్తించటము, అంతేకాకుండా ఆ క్రీస్తును గూర్చిన శుభవార్తను, సువార్తను లోకానికి చాటి చెప్పటము గొప్ప ధన్యత. మంచిది. ఆ యేసు జన్మించినప్పుడు 2000 సంవత్సరాల క్రితము ఏం జరిగిందో మీతో 3 విషయాలు పంచుకోవాలి అని ఆశిస్తున్నాను. మీ బైబిల్ తెరిచినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎందుకంటే యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును నీ వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని అనిరి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు 2000 సంవత్సరాల క్రితము యెరూషలేములో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మనం చదివాం. ఈ చదివినటువంటి లేఖనంలో నుంచి ఈరోజు 3 విషయాలు మీతో పంచుకోబోతున్నాను. ఈ వర్తమానం రాస్తున్న వాళ్ళు చక్కగా రాసుకోండి. మొదటి విషయం, అన్వేషించిన వారు. 2వ విషయం, ఆగ్రహించిన వారు. 3వ విషయం, అవమానించిన వారు. ఈ 3 కూడా ఆతోనే స్టార్ట్ అవుతున్నాయి. మొదటిగా అన్వేషించిన వారు, 2వదిగా ఆగ్రహించిన వారు, 3వదిగా అవమానించిన వారు. మొదటిగా అన్వేషించిన వారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడో తూర్పు దేశములో ఉన్న జ్ఞానులు ఆకాశంలో యేసుక్రీస్తు యొక్క జన్మను సూచిస్తున్న లోకరక్షకుడు ఉదయించాడు అని తెలియచేసే ఓ అద్భుతమైన నక్షత్రాన్ని తూర్పు దేశ జ్ఞానులు వారు ఉన్న దేశంలో చూశారు. ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని వారు చూశారో వారు కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు ఒక సత్యాన్ని గ్రహించారు. ఏమిటి ఆ సత్యం అంటే, ఈ నక్షత్రం ఉదయించింది అంటే ఖచ్చితంగా ఈ సృష్టిని సృష్టించిన దేవుడే ఈ భూమి మీద జన్మించాడు అని వారు గ్రహించారు. అప్పుడు మీరు అనొచ్చు, ప్రదా వారు యూదులకు రాజు పుట్టెను అని చెప్పి అన్నారు కదా, మరి దేవుడని చెప్పి మీరు ఎందుకు యాడ్ చేస్తున్నారు? దయచేసి వినండి. రాజు, రాజును గౌరవిస్తారు, రాజును అభినందిస్తారు, కానీ రాజును పూజించరు. మనిషిని మనిషి పూజించడానికి వీల్లేదు, కానీ మనిషి ఒక దేవుణ్ణి మాత్రమే పూజిస్తాడు. ఆ జ్ఞానులు యెరూషలేముకు వచ్చిన విషయం ఏమిటో వాళ్ళు చెప్పారు, మేము ఆ రాజును పూజించడానికి వచ్చాము. ఆయన సాధారణమైన రాజు కాదు, ఆయన ఇశ్రాయేలులకు మాత్రమే రాజు కాదు. ఆ నక్షత్రం ఉదయించినప్పుడు మాకు ఒక సత్యం తెలిసింది. ఏమిటి అంటే, ఆయన ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి, ఆయనే ప్రపంచాన్ని సృష్టించిన దేవదేవుడు. కాబట్టి మేము
ఆయనను పూజించడానికి వచ్చాము. ఒక దేవుడు మాత్రమే పూజనీయుడు. ఆనాడు జ్ఞానులు, జ్ఞానము కలిగిన వారు, రెండోదిగా వారు ధనవంతులు. ఎలా తెలుసు? వారు యేసును పూజించడానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాలా బంగారాన్ని తీసుకొచ్చారు, బోలాన్ని తీసుకొచ్చారు, సాంబ్రాన్ని తీసుకొచ్చారు. వారు ధనవంతులు. ఒకవైపు జ్ఞానులు, మరొకవైపు ధనవంతులు. ఎంతమంది వచ్చి ఉంటారు? ముగ్గురు జ్ఞానులు అని మనం అని బైబిల్లో చదవం, కానీ జ్ఞానులు అని రాయబడింది తప్ప ముగ్గురు జ్ఞానులు అని బైబిల్లో లేదు. కానీ వారు తీసుకొని వచ్చినటువంటి బహుమానాలను బట్టి బంగారము, సాంబ్రాణి, బోలము బహుమానములుగా వారు అర్పించారు. కాబట్టి సహజంగా ఏర్పడినటువంటి ఆలోచన ముగ్గురు జ్ఞానులై ఉంటారు అని చెప్పి మంచిది. జ్ఞానులు ఆనాడు వెతికారు. ఎవరిని? ఎవరైతే లోకరక్షకుడో, ఎవరైతే సర్వసృష్టికర్తో, ఆ దేవుడు ఎవరో వారు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళారు, ఆ దేవుణ్ణి కనుగొన్నారు, ఆ దేవుని ఎదుట మోకరిల్లారు, ఆ దేవుణ్ణి ఆరాధించారు. నేడు కూడా జ్ఞానము కలవారు లోకరక్షకుణ్ణి తెలుసుకుంటారు, లోకరక్షకుణ్ణి కలుసుకుంటారు, లోకరక్షకుణ్ణి ఆరాధిస్తారు. అందులో సందేహము లేనేలేదు. వినండి, ఒకరోజు ఒక పసికందు రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉన్న సమయంలో ఆ మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళు ఆ పసికందును, చిన్న బిడ్డను ఊరుకోబెట్టే ప్రయత్నం చేశారు. ఎత్తుకునే వాళ్ళు ఎత్తుకున్నారు, అయినా ఏడు పాపల. లాలించేవాళ్ళు లాలించారు, అయినా ఏడు పాపల. ఎన్ని విధాలుగా ఆ బిడ్డను, ఆ పసికందును ఏడవకుండా చేయాలని ప్రయత్నం చేసినా వారి వల్ల కాల. శత విధాల అందరూ ప్రయత్నం చేసి ఇక విసిగిపోయారు. ఏడు మాత్రం ఆ పసిపిల్లవాడు ఆపలేదు. ఈ లోపల ఆ పసిపిల్లవాడి ఏడుపు విన్న తల్లి పరుగు పరుగున వచ్చేసింది. ఆ తల్లి వచ్చి గబగబా ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంది, తన ఒడిలో వేసుకుంది. ఆ తల్లి స్పర్శను చూసిన ఆ పిల్లవాడు వెంటనే ఏడుపు ఆపేశాడు. ఎందుకని? నేను నా తల్లి చేతుల్లో పడ్డాను, నా తల్లి ఒడిలోకి చేరాను. ఎవరూ కూడా ఆ బిడ్డను ఊరుకోబెట్టలేకపోయారు. ఒక తల్లి మాత్రమే, తల్లి స్పర్శ మాత్రమే ఆ బిడ్డకు ఆదరణనిచ్చింది, ఆ బిడ్డకు నమ్మకాన్నిచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, సహోదరి, ఈరోజు నీ జీవితంలో అనేక రకాలుగా ఏడుస్తున్నావు. అశాంతితో ఏడుస్తున్నావు, అసమాధానంతో ఏడుస్తున్నావు, ఆకలితో ఏడుస్తున్నావు, అప్పుల బాధతో ఏడుస్తున్నావు, అవమానాలతో ఏడుస్తున్నావు, అనారోగ్యంతో ఏడుస్తున్నావు, ఎన్నో తప్పులు చేసి పొరపాట్లు చేసి ఏడుస్తున్నావు. ఈరోజు నీ ఏడుపు ఆగాలి అంటే, ఈరోజు నీ జీవితంలో ఒక ఆనందము, సంతోషము నువ్వు పొందుకోవాలంటే, ఈరోజు నీ కన్నీరు తుడవబడాలంటే, నువ్వు ఖచ్చితంగా ఒకరి చేతిలో పడాలి. ఎవరి చేతిలో? నిన్ను సృష్టించిన దేవుని చేతిలో. ఆనాడు జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. ఎవరిని? తమ్మును సృష్టించిన దేవుణ్ణి. జ్ఞానము కలవారు ఈరోజు కూడా వెతుకుతారు. ఎవరిని? మనిషి సృష్టించిన దేవుణ్ణి కాదు. దయచేసి వినండి, ఈ లోకంలో రెండు రకాల దేవుళ్ళు ఉన్నారు. ఎవరిని విమర్శించే ప్రయత్నం చేయటం లేదు, కానీ ఆలోచించమని మనవి మాత్రం చేస్తున్నాను. ఈ లోకంలో రెండు రకాల దేవుళ్ళు ఉన్నారు. ఒక దేవుడు మనిషిని సృష్టించిన ఏకైక దేవుడు, మరొక దేవుడు మనిషి చేత సృష్టించబడిన దేవుడు. ఈ లోకంలో మనుషులు సృష్టించిన దేవుళ్ళు ఉన్నారు, మనుషులను సృష్టించిన దేవుడు ఉన్నారు. దేవుడు ఉన్నాడు, జ్ఞానము గలవారు మనుష్యులను సృష్టించిన దేవుడెవరో తెలుసుకుంటారు. ఈరోజు అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, నిన్ను సృష్టించిన
దేవుడెవరో తెలుసుకున్నావా? నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో కలుసుకున్నావా? ఎప్పుడైనా ఆలోచించావా నన్ను సృష్టించింది ఎవరు, నన్ను కలుగ చేసింది ఎవరు, నాకంటూ ఈ జీవితాన్ని అనుగ్రహించిన దేవుడు ఎవరు? ఈ భూమి మీద రకరకాల మతాలున్నాయి, నమ్మకాలున్నాయి, విశ్వాసాలున్నాయి, దేవుళ్ళున్నారు, దేవతలున్నారు, అవతార పురుషులు ఉన్నారు. నువ్వు ఎవరిని సేవిస్తున్నావో, ఎవరిని నమ్ముతున్నావో నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఒక ప్రశ్న మాత్రం వేయదలుచుకున్నాను, నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నీవు తెలుసుకున్నావా, నువ్వు కలుసుకున్నావా? ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర ఉన్నదా? ఒకరోజు నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. నా ఎదుట ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు. అతనికి శాస్త్రాలు బాగా తెలుసు. నాతో ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంతో కొంత నన్ను గుర్తుపట్టాడు, అభిమానంతో మాట్లాడాడు. కాసేపు మాట్లాడిన తర్వాత ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక ప్రశ్న వేశాను, ఏమండి? ఒక కుర్రవాణ్ణి మనం ప్రశ్నించాం అనుకుందాం, ఏమని? బాబు, మీ నాన్నగారు పేరేమిటి అని ప్రశ్నిస్తే ఆ కుర్రవాడు ఏం చేస్తాడు చెప్పండి? వెంటనే చెప్పేస్తాడు. ఏం చెప్తాడు? వాళ్ళ నాన్నగారు పేరేంటో వెంటనే చెప్పేస్తాడు. మా నాన్నగారు పేరు ఇదిగో ఇది అని చెప్పేస్తాడు. సరేనండి, ఒకవేళ ఆ కుర్రవాడు చెప్పలేకపోతే? భలేవాళ్ళండి, తండ్రి పేరు చెప్పని కుర్రవాడు ఎవడుంటాడండి? అనుకుందాంలేండి, ఒకవేళ ఆ కుర్రవాడు ఆ తండ్రి పేరు చెప్పలేకపోతే, ఆ కుర్రవాడు ఇంటికి వెళ్ళి, మమ్మీ మీ డాడీ పేరేమిట్రా అని అడుగుతున్నాను, ఇంతకీ డాడీ పేరేమిటి అని తన తల్లిని అడిగాడు. ఆ తల్లి మౌనంగా ఉండిపోయింది. అదేంటి మమ్మీ, నేను జన్మించానంటే నాకు జన్మనిచ్చిన ఒక తండ్రి ఉండాలిగా, ఆ తండ్రి పేరేమిటి, నన్ను కన్నవాడి పేరేమిటి, మాట్లాడవే. ఆ తల్లి ఏమీ మాట్లాడలా, మౌనంగా ఉండిపోయింది. అమ్మా, నలుగురు నన్ను చూసి అవమానిస్తున్నారమ్మా, హేళన చేస్తున్నారమ్మా, మీ నాన్న ఎవడరా అని అంటున్నారమ్మా. నా దగ్గర జవాబు లేదమ్మా. కాస్త చెప్తావా మా డాడీ పేరేమిటో? ఎంత అడిగినా సరే ఆ తల్లి దగ్గర నుంచి జవాబు లేదు. నా ఎదురుగుండా కూర్చున్న పెద్ద మనిషిని అడిగాను, ఏమండి? ఆ కుర్రవాడు ఆ విధంగా, మమ్మీ నన్ను కన్న తండ్రి పేరేంటి చెప్పు మమ్మీ అని అంటే ఆమె ఏమాత్రం ఆ తండ్రి పేరు చెప్పట్లేదు. ఏమై ఉంటుంది అని అడిగాను. ఆలోచించి అతను అన్నాడు, నాకు ఒకటే తోస్తుందండి. ఏమిటి? బహుశా ఆమె చెడిపోయిందై ఉంటుంది. ఎందుకని? చెడిపోయింది కాబట్టే ఎవడికి పుట్టాడో ఈ కుర్రవాడు చెప్పలేకపోతుంది. ఒకే భర్త అయితే ఖచ్చితంగా చెప్పేసేది, రే పలానా అతను మీ నాన్నరా అని చెప్పేసేది. ఇప్పుడు లేడు, కారణం చనిపోయాడనో లేదా విడిచిపెట్టి వెళ్ళిపోయాడనో ఖచ్చితంగా చెప్పేసేది. తన తండ్రి ఎవరో చెప్పలేకపోతుందంటే బహుశా ఆమె ఒక వేశ్య గాని చెడిపోయిన వ్యక్తి కానీ అయి ఉంటుంది. అంతేనంటారా? ఖచ్చితంగా అంతేనండి, ఇంక వేరేముంటుంది? సరే, కాసేపు అయిన తర్వాత మాటల్లో మీ మాటల్లో పడ్డాం. ఆ మాటల్లో పడిన తర్వాత అతను ఒక ప్రశ్న వేశాను, ఏమండి మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఒక దేవుణ్ణి ఏమిటండి, మేము చాలామంది దేవుళ్ళు నమ్ముతాం అన్నాడు. మంచిది, ఏమిటండి చాలామంది నమ్ముతానన్నారుగా, మీరేమన్నా పుస్తకాలు గ్రంథాలు చదువుతారా? ఒకటేమిటండి, చాలా గ్రంథాలు చదువుతాం. చాలా సంతోషం. మీరు చదువుతున్న గ్రంథాల్లో నుంచి, మీరు నమ్ముతున్న దేవుళ్ళలో నుంచి నాకు ఒక ప్రశ్న సమాధానం ఇస్తారా? ఏమిటి అడగండి. మిమ్మును సృష్టించిన దేవుడు అంతమందిలో ఎవరో చెప్పగలరా? మిమ్మును సృష్టించిన దేవుని పేరేమిటో అంతమంది దేవుళ్ళలో మిమ్మును సృష్టించిన దేవుడు ఎవరో చెప్పగలరా? నన్ను సృష్టించిన దేవుడు అంటేనండి, అంతేనండి, దేవుడు అంటేనండి, అదేమిటండి? మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఎవరో, మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఎవరో పేరు చెప్పమంటే నీళ్లు నవ్వులుతారేమిటండి? మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఎవరు,
ఈరోజు మీరు భూమి మీద ఉన్నారు అంటే మీకు ఈ జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఎవరో కాస్త మీరు గ్రంథాలు చదివారుగా చెప్పగలరా? మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఎవరో చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక మాట అన్నాడు, ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదండి. అదేమిటి? మిమ్మల్ని సృష్టించిన దేవుడు గురించి మీరు ఆలోచించలేదా? మీరు ప్రశ్నించేంత వరకు ఈ ఆలోచన కూడా నాకు రాలేదండి. ఇప్పుడు మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఎవరో మీకు తెలియదా? తెలియదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తే మాత్రం నా దగ్గర జవాబు తెలియదండి. ఇందాక ఒక కుర్రవాడిని మనం చూసి ఒక మాట అన్నాం, జ్ఞాపకం ఉందా? ఏమిటి? ఒరి బాబు, మీ నాన్న పేరు ఏమిట్రా అని ప్రశ్నిస్తే, నిన్ను కన్నవాణి పేరేమిటో చెప్పరా అని చెప్పి అడిగితే వాడు పేరు చెప్పలేకపోతే మీరు ఏమన్నారు? ఏమన్నానంటే, చెడిపోయిన దానికి పుట్టాడేమో అన్నాను. మరి మీరు ఏ దేవుని వల్ల పుట్టారో చెప్పలేకపోతున్నారు, మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఎవరో చెప్పలేకపోతున్నారు. మరి మీరు కూడా ఒప్పుకుంటారా మీరు కలిగి ఉన్న విశ్వాసము నమ్మకము అది సరైంది కాదని? మౌనముగా ఉండిపోయాడు. ఆ తర్వాత ఒప్పుకున్నాడు, మీరు చెప్పిందే కరెక్ట్ అని. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, దయచేసి గమనించు, తూర్పు దేశ జ్ఞానులు తూర్పు దేశానికి చెందిన వాళ్ళు. వాళ్ళు యూదులు కాదు, వారు ఇస్రాయేలు దేశానికి సంబంధించిన వారు కాదు, వేరే దేశానికి సంబంధించిన వారు, తూర్పు దేశానికి సంబంధించిన వారు. ఆ తూర్పు దేశానికి సంబంధించినటువంటి వేరే దేశస్థులు, వేరే నమ్మకాలు కలిగిన వాళ్ళు, వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళు, వేరే వేరే విశ్వాసములు కలిగి గ్రంథములు చదివిన వారు ఇప్పుడు వెతుకుతున్నారు. ఎవరి కొరకు? లోకానికి రక్షకుడు ఒకడే ఉన్నాడు, ఆ ఒక్కడే బెత్లహేములో జన్మించాడు లేక యూదా ప్రాంతంలో జన్మించాడు. ఆ లోక రక్షకుడు ఎవరు? ఆయనను మేము కలుసుకోవాలి. అనగా అర్థం ఏమిటి? యేసుక్రీస్తు కేవలము యూదులకు మాత్రమే దేవుడు కాదు. ఈ జ్ఞానులు తెలియచేస్తున్నారు ఏమని? తూర్పు దేశములో ఉన్న వారికి కూడా ఆయనే దేవుడు అని తెలియజేస్తున్నాడు. ప్రశ్న, తూర్పు దేశ జ్ఞానులు ఏ ప్రాంతం నుంచి వెళ్ళుంటారు? మీరు జాగ్రత్తగా ప్రపంచ పటాన్ని చూసినట్లయితే ఇస్రాయేలు దేశము అనగా యేసుక్రీస్తు జన్మించినటువంటి ఇస్రాయేలు దేశము ఈ ప్రపంచ పటంలో ఎక్కడ ఉందో తెలుసా మీకు? చాలామంది అజ్ఞానంగా అంటూ ఉంటారు, ఎందుకండి మనకి తెల్లోళ్ళ మతము, ఎందుకండి ఈ తెల్లోళ్ళ దేవుడు మనకి, ఆ అమెరికాలో అమెరికా వాళ్ళ దేవుడు, ఆ బ్రిటిష్ వాళ్ళ దేవుడు మనకెందుకండి అని చెప్పి తొందరపడి ఒక మాట అనేస్తారు. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు తెల్లవాళ్ళ దేవుడు అని చెప్పంటున్నాం, అమెరికా వాళ్ళ దేవుడు అని చెప్పంటున్నాం, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని చెప్పంటున్నాం. యేసుక్రీస్తు తెల్లవాళ్ళ దేవుడు అని చెప్పి అనడానికి, ఈ విధంగా ఒక అభాండం వేయటానికి, యేసుక్రీస్తు అమెరికాలో పుట్టాడా? ఈ భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి, ఆ 7 ఖండాల్లో 6 ఖండములలో ప్రజలు నివసిస్తారు. అమెరికా ఖండము, సౌత్ అమెరికా, యూరోప్ ఖండము, ఆఫ్రికా ఖండము, ఆసియా ఖండము, ఆస్ట్రేలియా ఖండము, అంటార్కిటికాలో మనుషులు నివసించరు. సో ఈ 6 ఖండాలు ఉన్నాయి. ఈ అజ్ఞానులు అంటారు యేసుక్రీస్తు అమెరికా వాళ్ళ దేవుడు అని. సరే, యేసుక్రీస్తు అమెరికా వాళ్ళ దేవుడు అని చెప్పి మనం ఒక నింద వేయటానికి, యేసుక్రీస్తు అమెరికాలో పుట్టాడా, నార్త్ అమెరికాలో పుట్టాడా, సౌత్ అమెరికాలో పుట్టాడా, యూరప్ లో పుట్టాడా, ఆఫ్రికాలో పుట్టాడా, ఆస్ట్రేలియాలో పుట్టాడా? ఒక నింద వేసేటప్పుడు, ఒక నెపము వేసేటప్పుడు మనిషి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? వాస్తవము. యేసుక్రీస్తు అమెరికా వాళ్ళ దేవుడు అని చెప్పి సింపుల్ గా కొట్టిపడేయడానికి వాస్తవము సత్యము ఒప్పుకోదు. ఎందుకని? యేసు అమెరికాలో పుట్ల, యూరప్ లో పుట్ల, ఆఫ్రికాలో పుట్ల, ఆస్ట్రేలియాలో పుట్ల, నువ్వు నేను పుట్టింది ఆసియా ఖండంలో. యేసుక్రీస్తు కూడా పుట్టింది మన ఆసియా ఖండంలోనే. ఇస్రాయేలు దేశము ఆసియా ఖండంలో ఉంది, యేసు జన్మించిన బెత్లహేము ఆసియా ఖండంలో ఉంది, యేసుక్రీస్తు ఆసియా ఖండంలో పుట్టినవాడు. కాబట్టే తూర్పు దేశ జ్ఞానులు అనగా ఇస్రాయేలు దేశానికి తూర్పును ఉన్నటువంటి దేశాలు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రపంచ మ్యాప్లో
తూర్పున కనిపించే దేశము భారతదేశం అండి. తూర్పున కనిపించే దేశము చైనా అండి. తూర్పున కనిపించే దేశాలు ఇవేనండి. ఆనాడు నిజమైన లోక రక్షకుడు ఎవరో వెతుక్కుంటా వెళ్ళిన వాళ్ళు బహుశా భారతదేశం నుంచి వెళ్ళిన జ్ఞానులు కావచ్చండి. వారు ఏ దేశం నుంచి వచ్చారో తెలియదు గాని, కానీ ఖచ్చితంగా ఉంది తూర్పు దేశ జ్ఞానులు. ఇస్రాయేల్ దేశానికి తూర్పును కనిపించే దేశాల్లో ప్రథమమైన దేశము మన దేశమే. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, ఆనాడు జ్ఞానులు తాము కలిగి ఉన్న దేశాన్ని విడిచిపెట్టి ఎందుకని ఇస్రాయేల్ దేశానికి వెళ్ళవలసి వచ్చింది? వారికి లోకరక్షకుడు కావాలి గనుక, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి అని ఆశించారు గనుక, వారు జ్ఞానులు గనుక, జ్ఞానము కలిగినటువంటి జ్ఞానులు. ఓ సత్యాన్ని గ్రహించారు. ఏమిటి? ఈ భూమి మీద మనుషులు చేసిన దేవుళ్ళు ఉన్నారు, అలాగే మనుషులను చేసిన దేవుడు ఉన్నాడు. మనిషికి కావలసింది మనుషులు చేసిన దేవుళ్ళు కాదు, మనిషికి కావలసింది మనిషిని చేసిన దేవుడు. ఆ దేవుడు పుట్టాడు. ఎలా తెలుసు? ఆ నక్షత్రాన్ని బట్టి మేము చెప్పగలము. ఈ నక్షత్రం పుట్టింది అంటే లోకరక్షకుడు పుట్టాడు. ఆయన మాకు కావాలి. డబ్బుందిగా, జ్ఞానముందిగా, ధనముందిగా, ఐశ్వర్యముందిగా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయిగా, నీకెందుకు దేవుడు? ఈ జ్ఞానము, ఈ ఐశ్వర్యము, ఈ డబ్బు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎంతో కొంత ఉపయోగపడతాయి, కానీ దేవుడనేవాడు ఉన్నట్లయితే ఈ లోకయాత్ర ముగిసిన తరువాత అప్పుడు ఉపయోగపడేవాడు, అప్పుడు అండగా నిలిచేవాడు మనిషిని సృష్టించిన ఒక్క దేవుడు మాత్రమే. అర్థమవుతుందా సహోదరి సహోదరులు? నీవు సంపాదించే సంపాదన, పేరు ప్రఖ్యాతలు, సిరి సంపదలు, వస్తువాహనాలు ఈ భూమి మీద నీవు ఉన్నంత కాలమే. మరి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఉపయోగపడేది, నీకు అండగా నిలిచేది, నిన్ను చేర్చుకునేది ఒకే ఒక్కడు, ఆయన నిన్ను సృష్టించిన దేవుడు. ఈ భూమి మీద నీ జీవితము అధిక బలమైతే 70-80 సంవత్సరాలు, ఆ తరువాత నీ ఆత్మ నిత్యత్వంలోకి వెళుతుంది. ఒకటి, చేసిన పాపాన్ని బట్టి నిత్య నరకానికి; రెండు, నువ్వు నిజమైన దేవుణ్ణి కలుసుకున్నట్లయితే నిత్య జీవానికి. నిత్యము నివసించే నీ ఆత్మ నిత్య నరకానికైనా వెళ్తుంది, నిత్య జీవానికైనా వెళ్తుంది. అడుగుతున్నా, నిన్ను సృష్టించిన దేవుడెవరో నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఈ లోకయాత్ర ముగించిన తరువాత నిత్య జీవానికి వెళ్ళలేవు అనే సత్యము గ్రహిస్తే ఎంత బాగుంటుంది. జ్ఞానము గలవారు ఆనాడు అన్వేషించారు, ఈనాడు అన్వేషిస్తున్నారు. ఎవరిని? మనిషిని సృష్టించిన దేవుడు ఎవరు అని. దేవుడు అనే పదం ఎప్పుడన్నా జాగ్రత్తగా ఆలోచన చేశారా? సాధారణంగా వివాహమైన తర్వాత కొన్ని సాంప్రదాయాలను బట్టి భార్యాభర్తల ముందు ఒక చిన్న పాత్ర పెడతారు, ఒక బిందె పెడతారు. ఆ బిందెలో ఒక ఉంగరం వేస్తారు. అలా ఉంగరం వేసి భార్యాభర్తలకు చెప్తారు, ఈ బిందెలో ఉంగరం ఉంది, ఇప్పుడు దాన్ని మీరు ఎవరు ఆ ఉంగరాన్ని పట్టుకుంటే ఆ వారికి ఆ ఉంగరం ఇస్తామని చెప్పంటారు. ఇప్పుడు భార్యాభర్తకు టైం ఇస్తే ఒక్కసారిగా వాళ్ళిద్దరూ చేయి పెడతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఉంగరాన్ని దేవుతున్నారు. ఏం చేస్తున్నారు? ఎటు చెప్పండి. ఆ ఉంగరాన్ని ఏం చేస్తున్నారు? దేవుతున్నారు. దేవుట అనగా వెతుకుట, అంతేనా? రైట్. ఇప్పుడు దేవుతున్నారు అని చెప్పి అన్నామే, దానికి పర్యాయ పదం ఏంటి తెలుసా? దాన్ని ఎగ్జాక్ట్గా ఏమని పిలుస్తారో తెలుసా? దేవుట. దాన్ని దేవుడు అంటారు. ఏమిటది? దేవుటను ఏమంటారు? దేవుడు. వాళ్ళు దేవులాడుతున్నారు, దేవుతున్నారు, దాన్ని దేవుడు అంటారు. అంటే అర్థం తెలుసా? వెతికితేనే దొరికేవాడు దేవుడు. కాబట్టి జ్ఞానము గలవారు ఏం చేస్తారు చెప్పండి? దేవుతారు అనగా వెతుకుతారు. వెతికితే నా దేవుడు ఖచ్చితముగా వారికి దొరుకుతాడు. తూర్పు దేశ జ్ఞానులు వెతికారు, వెతికిన వారికి జీవము కలిగిన దేవుడు దొరికాడు. ఈరోజు అడుగుతున్న, నిన్ను సృష్టించిన
దేవుడు నీకు దొరికాడా? ఆ పసిపిల్లవాడికి తల్లి ఓడి దొరికేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడే. ఆ పసిపిల్లవాడు తన తల్లి చేతిలో పడేంత వరకు ఏడుస్తున్నాడే. సహోదరా సహోదరి, నీ ఏడుపు ఆగాలంటే, నీ జీవితంలో కన్నీరు ఆగాలంటే, నీ జీవితంలో ఉన్న అశాంతి అసమాధానం ఆగాలంటే, నువ్వు ఖచ్చితముగా నిన్ను సృష్టించిన దేవుని చేతిలోనికి చేరాలి. ఆయన చేతిలో నీ జీవితం పడితే తప్ప నీ జీవితంలో ఉన్నటువంటి శని, నీవు కలిగి ఉన్న శాపము, నీవు కలిగి ఉన్న పాపము, పాపం వల్ల ఈరోజు నీకు దాపరించిన భారము నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టదు. ఆనాడు జ్ఞానులు అన్వేషించారు ఎవరిని? జీవము కలిగిన దేవుణ్ణి. అన్వేషించిన జ్ఞానులు ఆనాడు కనుగొన్నారు ఎవరిని? తమ్మును సృష్టించిన లోకరక్షకుణ్ణి. అడుగుతున్నాను సహోదరుడు సహోదరి, నువ్వు లోకరక్షకుణ్ణి కనుగొన్నావా? నిన్ను ఈ లోకయాత్ర, నిన్ను ఈ లోకము నుండి పరలోకమును తీసుకుని వెళ్ళే దేవుణ్ణి కనుగొన్నావా? అనేక సందర్భాల్లో చెప్పాను, మరలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఐన్స్టీన్ మహాజ్ఞాని, శాస్త్రవేత్త, నోబుల్ గ్రహీత. ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ చెక్ చేస్తున్న సందర్భంలో గబగబా ఈ ఐన్స్టీన్ గారు టికెట్ వెతికే ప్రయత్నం చేస్తే దొరకల. టికెట్ కలెక్టర్ చెప్పాడు, సార్ నేను పక్క బోగికి వెళ్ళొస్తాను, ఈ లోపల టికెట్ తీసి పెట్టుకోండి. వెళ్ళొచ్చాడు, టికెట్ కనిపించలా. అప్పుడు ఐన్స్టీన్ గారిని చూసి, ఐన్స్టీన్ గారు మీరేం టెన్షన్ పడకండి, మీరు ఆ టికెట్ని జాగ్రత్తగా అట్టి పెట్టండి, నేను ఇంకాస్త ముందుకు వెళ్ళొస్తానని చెప్పంటే టికెట్ని చూసి పెడతానన్నాడు. కానీ తిరిగి వచ్చేసరికి టికెట్ కలెక్టర్కి టికెట్ చూపించలేకపోయాడు ఐన్స్టీన్. అప్పుడు ఆ టికెట్ కలెక్టర్ అన్నాడు, ఐన్స్టీన్ గారు మీరు ఐన్స్టీన్ అనే సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. బహుశా మీరు టికెట్ కొనుంటారు, ఎక్కడో పొరపాటును పెట్టుంటారు, నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, ఫైన్ కట్టమని, పెనాల్టీ ఏమీ వేయను, మీరు ప్రశాంతంగా కూర్చోండి, టికెట్ లేకపోతే లేకపోయింది, కానీ మీరు బహుశా టికెట్ కొనుంటారు, ఖచ్చితంగా కొనుంటారు, ఎక్కడో పెట్టుంటారు, మీరేం వరీ కాకండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ టికెట్ కలెక్టర్. ఒక అరగంట అయిన తర్వాత మరలా ఆయన వచ్చేసరికి ఈ ఐన్స్టీన్ జుట్టు బీక్కుంటూ ఉన్నాడు. అప్పటికే సాధారణంగా ఆయన ఐన్స్టీన్కి జుట్టు ఎక్కువ చూడండి కావాలంటే, ఆ జుట్టు బీక్కుంటూ ఉన్నాడట, చెమటలు పట్టేసినాయట. టికెట్ కలెక్టర్ వచ్చేసరికి, ఏమిటండి ఐన్స్టీన్ గారు అలా జుట్టు పీక్కుంటున్నారు, చెమటలు పట్టేసి, టికెట్ లేకపోయినా పర్వాలేదు అని చెప్పా కదా, నేను మీకు ఫైన్ వేయనన్నాను కదా, అయినా ఎందుకు మీరు టికెట్ కోసం అంతగా తాపత్రయపడుతున్నారు? అప్పుడు ఐన్స్టీన్ అంటున్నాడు, నాయన నీకు చూపించడానికి కాదు నాయన, నీ వెతుతుంది టికెట్, మరి దేనికోసం? నేను ఎక్కడికి వెళ్ళాలో ఆ టికెట్ మీద రాసుంది, అది నాకు దొరకకపోతే ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. మహాజ్ఞాని, శాస్త్రవేత్త, నోబుల్ గ్రహీత వెళ్తున్నాడు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, మనం అందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. ఒకప్పుడు మన జీవితంలో 10 సంవత్సరాలు గడిచినాయి, ఇప్పుడు 20 సంవత్సరాలు గడిచినాయి, 30 సంవత్సరాలు గడిచినాయి, 40 సంవత్సరాలు గడిచినాయి. మనం సంవత్సరం అనే మైల్ రాయి దాటుకుంటూ ఇప్పుడు నువ్వు 50 రాళ్ళు దాటావు, 60 రాళ్ళు దాటావు, 70 రాళ్ల వరకు ఒకవేళ వచ్చావేమో. ఓ ప్రశ్నను వేయనిమంటారా? ఈరోజు నీ వయసు ఎంత? మీలో కొంతమంది తమ్ముళ్ళు చెల్లెలు అంటారు 20 సంవత్సరాలు, మరి కొంతమంది 30 సంవత్సరాలు, మరి కొంతమంది 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. నా ప్రశ్న, మీ వయసుకు ఒక 100 సంవత్సరాలు కలుపుతారా? కలిపారా? ఇప్పుడు నా వయసుకు 100 సంవత్సరాలు కలిపాను అనుకోండి, 144 సంవత్సరాలు. మరి మీ వయసుకు 100 సంవత్సరాలు కలిపితే ఎంతో చెప్పగలరా? మీకే తెలుసు. ఓ ప్రశ్న, సతీష్ కుమార్కి 100 సంవత్సరాలు కలిపినట్లయితే 144 సంవత్సరాలు, నా 144వ బర్త్డేకి నన్ను ఎంతమంది చూడబోతున్నారో చేజూపిస్తారా? ఏంటి అప్పటి వరకు మీరు కూడా ఉన్నావనే? 144వ బర్త్డే నేను ఉంటానంటారా? సాధ్యం కాదు. మీరు? సాధ్యం కాదు. అయితే వినండి, మీ వయసుకు 100 సంవత్సరాలు కలపండి. కలిపారా? అయితే మీ వయసు ఎంత? 120ఆ? 130ఆ? ప్రశ్న, అప్పుడు ఖచ్చితంగా ఈ భూమి మీద మీరు సజీవంగానే ఉంటారంటారా?
ఏంటి అప్పుడే బిక్కుమొహం పెట్టేశారు? సరే, మీ అందరికీ తెలుసుగా, ఏమిటి అయ్యా మీరు అన్నట్టుగా 100 సంవత్సరాలు మా వయసుకు కలిపినట్లయితే ఖచ్చితంగా మేము ఈ భూమి మీద ఉండము అన్నవారు చూపిస్తారా? ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండము అన్నవారు చూపిస్తారా? యస్. సరే, ఈ భూమి మీద ఉండము అనేది తెలిపోయింది. సరే, నా ప్రశ్న, ఎక్కడుండబోతున్నారు? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఈ భూమి మీద ఖచ్చితంగా మనము ఉండము తెలిపోయింది. మరి ఎక్కడుండబోతున్నారు? ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉండబోతున్నాము. నా ప్రశ్న, ఎక్కడ ఉండబోతున్నాము? ఐన్స్టీన్ మహాజ్ఞాని వెళ్తున్నాడో, కానీ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదట. ఎందుకని? టికెట్ లేదట. ఆ టికెట్టే అతడు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తుంది. సహోదరుడా, సహోదరి, నిన్ను నన్ను పరలోకానికి చేర్చాలి అని దేవుడు ఆశపడి ఈ లోకానికి యేసుక్రీస్తుగా జన్మించాడు. నిన్ను నన్ను పరలోకానికి చేర్చే టికెట్ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ టికెట్ నీ దగ్గర లేకపోతే, ఆ యేసు నీవు కలిగి ఉండకపోతే, నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశము లేనేలేదు. ఈ సత్యము ఆనాడు జ్ఞానులు తెలుసుకున్నారు కాబట్టి ఆ టికెట్ను అన్వేషించాను. ఐన్స్టీన్ అన్వేషిస్తున్నాడు, ఏమిటి టికెట్? ఎందుకు? అది లేకపోతే నేను గమ్యానికి చేరుకోలేను, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. మీలో ఎంతమంది ఈ లోకయాత్ర ముగించిన తరువాత నేను పరలోకానికి చేరాలి, అది నా గమ్యము అని అంటున్న వారు చేజూపిస్తారా? అయితే వినండి, నా ప్రభువు సెలవిచ్చాడు. ఏమిటి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు నువ్వు పరలోకానికి రాలేడు. ఇది వాస్తవమైనట్లయితే, ఆ క్రీస్తు నీవు కలిగి ఉండకపోతే పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకు యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు? దూతలు సెలవిచ్చారు, ఏమని? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఎవరు పుట్టాడు? ధనవంతుడు పుట్టాడు. లేదు బైబిల్లో. ఐశ్వర్యవంతుడు పుట్టాడు. లేదు బైబిల్లో. వైద్యుడు పుట్టాడు. లేదు బైబిల్లో. నీ కొరకు, నా కొరకు రక్షకుడు పుట్టాడు. మన పాపముల నుండి రక్షించేవాడు పుట్టాడు. మన పాపముల నుండి రక్షించే దేవుడు, రక్షకుడు పుట్టాడు. ఆ యేసు నీ హృదయంలో జన్మించాడా? నీ జీవితంలో ఉదయించాడా? ఆయన నీ జీవితంలో, నీ హృదయంలో జన్మించకపోతే, ఉదయించకపోతే నువ్వు పరలోకంలో కనిపించే ఛాన్స్ లేదు. జ్ఞానులు అన్వేషించారు. ఎవరిని? ఎవరు నిజమైన దేవుడో ఆయనను. నిజమైన దేవుణ్ణి అన్వేషించిన జ్ఞానులు కనుగొన్నారు. ఎవరిని? నిజమైన దేవుణ్ణి. ఈనాడు కూడా జ్ఞానము గలవారు నిజమైన దేవుణ్ణి కనుగొంటారు, కలుసుకుంటారు. అంతేకాదు, ఆయనను ఆరాధిస్తారు, ఆయన అనుగ్రహించు నిత్య జీవితాన్ని పొందుకుంటారు. ఈరోజు ఈ క్రిస్మస్లో, క్రీస్తు ఆరాధన సమయంలో నిజమైన క్రీస్తును లేదా నిజమైన దేవుణ్ణి అంగీకరించి ఆయన అనుగ్రహించు ఆ పక్షమాత్మన పొందుకొని ఎందుకు నిత్య జీవానికి వారసునిగా నిన్ను నీవు అప్పగించుకోకూడదు? ఆలోచించు. రెండవదిగా, ఆగ్రహించిన వారు, జ్ఞానులు వచ్చి అడిగారు, యూదులకు రాజు పుట్టాడు, మేము వచ్చింది ఆయనను పూజించటానికి, ఎక్కడ ఉన్నాడు? ఆ మాట విన్నప్పుడు హేరోదుకు ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఏమిటి? ఏమిటి? యూదులకు రాజు పుట్టాడా? అవును. ఏం చేశాడో తెలుసా? జ్ఞానుల దగ్గర ఎప్పుడు యూదులకు రాజు జన్మించాడో సమయాన్ని తెలుసుకొని 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పసిపిల్లలందరినీ చంపించేశాడండి. కారణం తెలుసా? ఈ హేరోదు బహుదుర్మార్గుడు, బహుభయంకరుడు. అంతేకాదు, బహు కాముకత్వంతో నిండిపోయినవాడు. అప్పటికే సుమారు 10 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఒక భార్య ఎక్కడ తన పరిపాలనకు అడ్డొస్తుందేమోనని చెప్పి తన భార్యను చంపించేశాడు. ఎక్కడ తన సహోదరులు తన పరిపాలనను
దూరం చేస్తారేమో అని చెప్పి తన ఇద్దరు సహోదరులు కూడా చంపించేశాడు. మనుషుల్ని చంపడం తనకు వెన్నతో పెట్టిన విద్య. ఆఖరికి ఎంతకు తెగించాడంటే పసికందులను కూడా చంపడానికి ఏ మాత్రమో సంకోచించినటువంటి ఒక కఠినాత్ముడు, ఒక ఏమందాం, ఒక భయంకరమైన క్రూరుడు ఈ హేరోదు. రెండోదిగా ఈ హేరోదు ఎందుకు యేసుక్రీస్తుని చంపాలనుకున్నాడు? తన పరిపాలనకు ఎక్కడ ఆయన అడ్డుగా ఉంటాడేమో అని చెప్పి. ఒరే పిచ్చోడా, నీ పరిపాలనకు యేసుక్రీస్తు ఎందుకు అడ్డొస్తాడు? ఆయన జన్మించాడు, జ్ఞానుల వల్ల నీకు అర్థమైంది, సంవత్సరమో సంవత్సరంలో అయిందని చెప్పి ఆయన పెరిగి పెద్దవాడై పరిపాలన వయసు వచ్చేసరికి నువ్వు ఉంటావా ఈ భూమి మీద? ఏమండి, హేరోదు ఉంటాడంటారా? ఉండడండి. అప్పటికే ఎంతో కొంత హేరోదు వయసు మీద పడిన వాడేనండి, కానీ మూర్ఖుడు కదా. యేసుక్రీస్తు జన్మించాడని, లోకరక్షకుడు జన్మించాడని తెలిసినటువంటి ఈ హేరోదు నిష్కారణంగా ఏమాత్రం కామన్ సెన్స్ కూడా వాడకుండా, జన్మిస్తే జన్మించాడు, నా వయసు 60-65 సంవత్సరాలు లేక 70 సంవత్సరాలు, ఆయన పెరిగి పెద్దవాడే 20-30 సంవత్సరాలు వచ్చేసరికి నేను ఎక్కడో సమాధి చేయబడి ఉంటాను, ఎక్కడో నన్ను పాతి పెట్టేస్తారు, ఆయన పెరిగి పెద్దవాడయ్యేసరికి నాకు వచ్చే నష్టమేమీ లేదు, ఎందుకని అప్పటికి నేను చచ్చిపోయి ఉంటాను, కాబట్టి నేనెందుకు బాధపడాలి, నేనెందుకు యేసుక్రీస్తును ద్వేషించాలి? నిష్కారణమో. హేరోదు నిష్కారణంగా క్రీస్తును ద్వేషిస్తున్నాడు, నిష్కారణంగా యేసును క్రీస్తును అంతమొందించాలని ప్రయత్నం చేశాడు, నిష్కారణంగా యేసుక్రీస్తు పట్ల కోపాన్ని పెంచుకున్నాడు, ఆగ్రహాన్ని పెంచుకున్నాడు, తనతో ఉన్న వారికి అటువంటి ఆగ్రహాన్ని చూపించే విధంగా ప్రేరేపించాడు. ఆనాడు యేసుక్రీస్తును అన్వేషించిన వారు కొందరైతే, యేసుక్రీస్తును చూసి ఆగ్రహించిన వారు కొంతమంది. ఏం జరిగిందో తెలుసా? 2 సంవత్సరాల్లోపు పసిపిల్లలను చంపించి వేసిన ఈ దుర్మార్గుడు ఆ తర్వాత 2 సంవత్సరాల్లోనే తాను చచ్చిపోయాడు. ఎందుకని? మోసపోవద్దు. ఏమిటి? మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయక తప్పదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదర సహోదరి, ఎందుకో కొంతమందికి యేసుక్రీస్తు అంటే అస్సలు గిట్టదు, ఎందుకో కొంతమందికి యేసుక్రీస్తును గుర్చిన మాటలన్నా, సువార్త అన్నా, బైబిల్ అన్నా, క్రైస్తవ్యం అన్నా, క్రీస్తు అన్నా, క్రైస్తవులన్నా ఎందుకో ఆగ్రహము, ఎందుకో కోపము, ఎందుకో ద్వేషము, ఎందుకో దూషించే తత్వము. కారణం చెప్పగలరా? హేరోదు, ఎందుకు యేసుక్రీస్తును ద్వేషిస్తున్నావు? ఆయన నీ పరిపాలనకు ఎటువంటి ముప్పు తీసుకురాడుగా, నీకొచ్చే నష్టం ఏమీ లేదుగా, అయినా యేసుక్రీస్తును ఎందుకు ద్వేషిస్తున్నావు? నిష్కారణం. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తును ద్వేషించే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, నిందించే వాళ్ళు ఉన్నారు. క్రీస్తును నమ్ముకుంటున్నందుకు నమ్ముకున్న వారిని వెలివేసే వాళ్ళు ఉన్నారు. అడుగుతున్నా, కారణం చెప్పగలరా? నిష్కారణం. ఈరోజు నీకు ఏ వ్యాధి అయితే ఉందో, ఏ జబ్బు అయితే ఉందో, అదే జబ్బు, అదే వ్యాధి ఒకప్పుడు హేరోదు కూడా కలిగి ఉన్నాడు. ఏమిటది? నిష్కారణంగా యేసుక్రీస్తును ద్వేషించటము, దూషించటము. వాల్టేర్ అనేటటువంటి ఒక మూర్ఖుడు క్రీస్తును ద్వేషించాడు, క్రైస్తవులను దూషించాడు, అంతేకాకుండా ప్రగల్భాలు పలికాడు. ఏమని తెలుసా? ఈ భూమి మీద రాబోయే 100 సంవత్సరాల్లో యేసు పేరు కూడా కనిపించకుండా, యేసు ఊసు కూడా ఎత్తకుండా నేను చేయబోతున్నానని చెప్పి ప్రగల్భాలు పలికాడు. అంతేకాదు, ఒక పెద్ద బిల్డింగ్ తీసుకొని అందులోనే ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేసి తాను రాసిన తప్పుడు రాతలు, తప్పుడు పుస్తకాలు, తప్పుడు పత్రాలన్నీ కూడా ప్రింటింగ్ చేసి ప్రజల మధ్య పంపించేవాడు, పంచిపెట్టించాడు. యేసుక్రీస్తు గురించి తప్పుడు ప్రచారం చేశాడు. యేసుక్రీస్తు నమ్మకండి అని చెప్పి లేనిపోని వార్తలు సృష్టించి మనుషుల యొక్క మనసులను కల్మషం చేసే ప్రయత్నం చేశాడు ఈ వాల్టేర్ అనే మూర్ఖుడు. చెప్పింది ఏమిటంటే, 100 సంవత్సరాల్లో ఈ భూమి మీద యేసు పేరు కూడా కనిపించదు, వినబడిన కూడా వినపడదు అని చెప్పిన వాల్టేర్ ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో తను దేవునికి యేసుక్రీస్తు వ్యతిరేకంగా పుస్తకాలు ప్రింట్ చేసి, పత్రాలు ప్రింట్ చేసి అలసిపోయి చచ్చిపోయాడు. వాల్టేర్ చచ్చిపోయాడు. అలా చచ్చిపోయిన తరువాత బైబిల్ సొసైటీ ఆఫ్ జెనీవా అనే ప్రాంతం వారు ఆ బిల్డింగ్ను కొనిపడేశారు. అదే ప్రింటింగ్ ప్రెస్లో ఈరోజు యేసే లోకరక్షకుడు అనేటటువంటి పత్రాలు ప్రింట్ అవుతున్నాయి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రింట్ అవుతుంది,
ఏమన్నాడు? 100 సంవత్సరాలు యేసు పేరే కనిపించకుండా చేస్తానన్న వాడి ప్రింటింగ్ ప్రెస్ లో యేసే లోకరక్షకుడు దేవదేవుడు అనే పుస్తకాలు ప్రింట్ అవుతున్నాయి. ఎవడికో కోపం వచ్చి సూర్యుని చూసి ఉమ్మేశాడంట. ఏం జరుగుతుందో చెప్పండి, అది కాస్త మీద పడుతుంది. యేసుక్రీస్తును ద్వేషించినా అదే జరుగుతుంది. రెండవదిగా, ఎవడుకోనట గులాబీ పువ్వును చూసి ఆ దాని అందాన్ని చూసి అసూయతో వెళ్ళి అమాంతంగా ఆ గులాబీ పువ్వును తెంచేశాడట. తెంచటమే కాదు, దాన్ని నలిపేశాడట. ఆ మూర్ఖుని యొక్క హస్తంలో అందమైనటువంటి ఆ గులాబీ పువ్వు నలిగిపోయింది, దాన్ని విసిరేశాడు. కానీ వినండి, అది విసిరివేయబడింది కానీ అది కలుగున్న అద్భుతమైనటువంటి సువాసన మాత్రం అతని చేతిని పట్టేసింది. దాన్ని విసిరాడు, తన చేతిని చూసుకుంటే ఏ స్మెల్ వస్తుంది? గులాబీ స్మెల్ వస్తుంది. ఆ యేసును విసిరేసే ప్రయత్నం చేయమాకు, ఆయన ప్రేమ నిన్ను పట్టుకుంటుంది, ఆయన ప్రేమ నిన్ను బంధిస్తుంది. ఈరోజు ఈ మాటలు చెప్తున్నప్పుడు నీకు అనిపించవచ్చు అది సాధ్యం కాదు. నేను చెప్తున్నా, చరిత్ర చెప్తుంది, యేసును ద్వేషించిన అనేకులు ఆఖరికి ఆ యేసుకు దాసోహమయ్యారు. అందులో ఒకడు సౌలు. యేసును ద్వేషించాడు, క్రీస్తును ద్వేషించాడు, క్రైస్తవులను దూషించాడు, బహుగా హింసించాడు, ఆఖరిగా క్రీస్తు ప్రేమకే దాసోహమై ప్రపంచానికి సువార్తను ప్రకటించే క్రీస్తు సేవకుడుగా మారిపోయాడు. క్రీస్తును నిష్కారణంగా ద్వేషిస్తున్నావా? జాగ్రత్త, ఏదో ఒకరోజు ఆ క్రీస్తు ప్రేమకు నువ్వు బానిసవు కాబోతున్నావు. ఆ క్రీస్తును ప్రకటించేవాడిగా నువ్వు మారబోతున్నావు. ఆ రోజు రాబోతుంది. మూడవదిగా, అవమానించిన వారు. త్వరగా ఈ విషయాన్ని కూడా చెప్పి ముగించేస్తా. అవమానించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎప్పుడైతే హేరోదు జ్ఞానులు మాట విన్నాడో ఎవరిని పిలిపించాడో తెలుసా? ప్రధాన యాజకులను పిలిపించాడు, శాస్త్రులను పిలిపించాడు. వాళ్ళు అడిగాడు, ఏమిటిది జ్ఞానులు వచ్చి చెప్పింది? ఏమిటి, యూదుల రాజట ఇక్కడ ఎక్కడ పుడతాడట? ఏమిటి దంతా? మీరు ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారు కదా, ధర్మశాస్త్రం గురించి విన్నవారు కదా, అయితే కాస్త చూసి చెప్తారా, ధర్మశాస్త్రం గురించి వివరంగా చూసి చెప్తారా అన్నప్పుడు వినండి, వారు వచ్చి అంటున్నారు, అవునయ్యా, ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమనుంది? బెత్లెహేమా, యూదయ బెత్లెహేమా, నీవు అల్పమైన దానివి అనే కాదు. ఏమిటట? ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ప్రధాన యాచకులకు ఒక సత్యం తెలిసింది, అదేమిటంటే యేసుక్రీస్తు అనే లోకరక్షకుడు ఎక్కడ జన్మిస్తాడు? బెత్లెహేములో జన్మిస్తాడు. వారికి ఆ విషయం తెలుసు. యేసు ఎక్కడ జన్మిస్తాడో తెలుసు, ఎందుకు జన్మిస్తాడో తెలుసు. ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని 100 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారని తెలుసు. ఇప్పుడు యెరూషలేములో ఉన్న ఈ ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు సత్యము గ్రహించారు. ఏమని? యేసు జన్మించాడు, ప్రవక్తలు ప్రవచించినట్టుగా యేసు జన్మించాడు, అది కూడా బెత్లెహేములో జన్మించాడు అని వారికి తెలుసు. మరి తెలుసుకున్నటువంటి ప్రధాన యాజకులు యెరూషలేము నుండి బెత్లెహేముకు వెళ్ళాలిగా. యెరూషలేము నుండి బెత్లెహేముకు ఎంత దూరమో తెలుసా మీకు? 10 కిలోమీటర్లు. ఎంత దూరం అండి? 10 కిలోమీటర్స్. దేశము కాని దేశము నుండి, తూర్పు దేశము నుండి జ్ఞానులు వెతుక్కుంటూ అన్యులైన వారు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని అన్వేషణతో తూర్పు దేశము నుండి జ్ఞానులు వెతుక్కుంటూ యెరూషలేముకు వెళ్ళారు. ఏమని? లోకరక్షకుడు పుట్టాడు, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు పుట్టాడు అని తూర్పు దేశ జ్ఞానులు యేసుక్రీస్తు జన్మించినప్పుడు వెతుక్కుంటూ వెళ్ళారు సత్య దేవుణ్ణి కలుసుకోవడానికి. మరి ప్రధాన యాజకులు ఏమొచ్చింది? పోయే కాలం. యేసుక్రీస్తు ప్రక్కనే జన్మించాడు, బెత్లెహేములో జన్మించాడు. వెళ్ళాలిగా, వెళ్ళి ఆ జీవము కలిగిన దేవుణ్ణి సేవించాలిగా, ఆ జీవము కలిగిన దేవుడు ప్రసాదించే సమాధానం పొందుకోవాలిగా. వీరు పొందుకోరు. ఎందుకని? వీళ్ళు నామకార్థ విశ్వాసులు, పైకి మాత్రమే భక్తి పరులు, పైకి మాత్రమే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాళ్ళు, లోపలంతా కూడా పాపముతో నిండిపోయిన వాళ్ళు.
బయటికి మాత్రమే భక్తిని చూపిస్తూ లోపల మాత్రము ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వాళ్ళు, అవమానంగా జీవించిన వాళ్ళు. కాబట్టే సత్యము గ్రహించి కూడా సత్య స్వరూపుడైనటువంటి క్రీస్తును అంగీకరించలేదు వాళ్ళు. తత్ఫలితంగా ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. తాము నమ్మినటువంటి దేవుణ్ణి ఆచరించకుండా, తాము నమ్మినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా, తాము నమ్మినటువంటి దేవుడు పంపించినటువంటి లోకరక్షకుడైన క్రీస్తును అంగీకరించకుండా వారు అవమానించడం మొదలు పెట్టారు. ఉన్నారా మన మధ్య? నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు కానీ నీలో క్రీస్తు లేడు. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపడుతున్నావు కానీ నీలో పరిశుద్ధత లేదు. మందిరంలో ఆత్మీయుడిగా కనిపిస్తున్నావు కానీ బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. పైకి మాత్రం నీతిమంతునిగా, పైకి మాత్రం మంచివాడిగా కనిపిస్తున్నావు, లోపలంతా కుళ్ళు కుతంత్రాలు కలిగి జీవిస్తున్నావు. కారణము, నువ్వు దేవుణ్ణి అవమానపరిచేవాడివి. ఆనాడు గాంధీజీ ఆఫ్రికా దేశానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక బైబుల్ని బహుమానంగా ఇచ్చారట. గాంధీజీ బైబుల్ని చదువుతున్నప్పుడు ఆ బైబుల్లో ఒక మాట ఉంది, ఎవడు తెలుసా? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి, లేక సువార్తను నమ్మి మారు మనస్సు పొందుడి, మారు మనస్సు పొందుడి, మారు మనస్సు పొందుడి. ఈ మాటకు అర్థం తెలియలేదట. ఏమిటి మారు మనసు అంటే? పదే పదే కనిపిస్తుంది యేసుక్రీస్తు యొక్క బోధలో. యేసుక్రీస్తు అద్భుతమైన బోధకుడే, అద్భుతమైన సత్యాలు ప్రజలకు తెలియచేసిన వాడే. మారు మనసు, మారు మనసు అంటే ఏమిటి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మారు మనసు అంటే ఏమిటి తెలుసుకోవాలి అని చెప్పి దగ్గరలో ఉన్న ఒక చర్చికి వెళ్ళాడు. ఆ చర్చి బయట ఒకడు గేట్ దగ్గర నిలబడ్డాడు. అయ్యా, బైబిల్లో ఒక ప్రశ్న నాకుంది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక సువార్తను నమ్మి మారు మనసు పొందుడి అని ఉంది, మారు మనసు అంటే ఏమిటో తెలుసుకోవాలి అని ఆశతో వచ్చాను, ఒకసారి మీ పాస్టర్ని కలవనిస్తారా? ఆ గేటు దగ్గర ఉన్నవాడు ఏమన్నాడో తెలుసా? ఇది తెల్లవాళ్ల సంఘం, ఇది తెల్లవాళ్ల చర్చ్, నువ్వు నల్లుడువిగా, అదిగో వీధి చివర నల్లవాళ్లకు వేరే సంఘం ఉంది, అక్కడికి బో, వాళ్ళు చెప్తారు నీకు. ఆ మాటలు విన్నటువంటి గాంధీజీ హృదయంలో గొప్ప వేదన పుట్టుకొచ్చింది. చిచ్చి, పరిశుద్ధ గ్రంథాన్ని, అద్భుతమైన క్రీస్తు బోధలు కలిగిన గ్రంథాన్ని చేతపట్టిన మీలోనే నలుపు తెలుపు అనే భేదాలు ఉన్నట్లయితే నాకొద్దు, నాకొద్దు, మీ మతము వద్దు, మీ బోధలు, మీ నమ్మకాలు మాకొద్దు. ఒక్కసారిగా వెనకంజ వేసేసి ఆ దుర్మార్గుడు ఎవరో తెలుసా? ఒక నామకార్థ క్రైస్తవు. చేతిలో బైబుల్ ఉంది కానీ బైబుల్లోనే బైబుల్ సిద్ధాంతం, చేతిలో బైబుల్ ఉంది కానీ బ్రతుకులోనే బైబుల్ సిద్ధాంతాలు లేవు. పేరులో క్రైస్తవ్యం ఉంది కానీ జీవితంలో క్రీస్తు లేడు, క్రీస్తు ప్రేమ లేదు, క్రీస్తు యొక్క దయాదాక్షిణ్యములు లేవు. కాబట్టి ఏం జరిగింది? ఓ అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోవాలని ఆశపడినటువంటి గాంధీజీ ఆ సత్యాన్ని ఆ రోజు తెలుసుకోలేకపోవడానికి కారణం తెలుసా? ఈ పనికి మాలిన నామకర్త క్రైస్తవుడు. ఎవరు క్రైస్తవుడని పేరు చెప్పుకుంటూ క్రీస్తును సిలువ వేసేవాడు, క్రీస్తును ప్రజలు అంగీకరించకుండా పనికి మారిన జీవితం జీవించేవాడు ఉన్నారా మన మధ్య? పైకి మాత్రమే క్రైస్తవుడవు, పైకి మాత్రమే భక్తిపరుడు, పైకి మాత్రమే పరిశుద్ధుడవు, పైకి మాత్రమే మంచివాడివి, కానీ లోపల సకల విధములైనటువంటి దుర్నీతితో జీవిస్తున్న వాడివి. ఎవరో తెలుసా నువ్వు? క్రీస్తును అవమానపరుస్తున్న వాడివి. ఈ రోజన్నా, ఈ క్రిస్మస్ నాడైనా నీ జీవితంలో క్రీస్తుకు చోటిస్తే ఎంత బాగుంటుంది? ఈ రోజైనా నీ హృదయంలో క్రీస్తుకు చోటిస్తే ఎంత బాగుంటుంది? ఆనాడు యేసుక్రీస్తు జన్మించినప్పుడు సత్రములో కూడా ఆయనకు చోటు ఇవ్వలేదండి జన్మించడానికి. ఆఖరికి పశువుల పాకలో పశువులు చోటిచ్చినాయండి యేసు జన్మించడానికి. అడుగుతున్నా, నువ్వు పశువు కంటే మంచోడివేగా? నువ్వు పశువు కంటే బెటరేగా? అవును అన్నట్లయితే పశువును చోటిచ్చినీగా యేసుక్రీస్తు జన్మించడానికి, మరి పశువు కంటే బెటర్ పర్సన్ అయిన నీవో నీ హృదయంలో ఈరోజు చోటిస్తావా యేసు జన్మించటానికి? లేదా ఆ యేసుకు నీ హృదయంలో చోటు ఇవ్వకుండా నీ పేరులో క్రైస్తవ్యము, నీ నమ్మకంలో క్రైస్తవ్యము, నీ ఇంట్లో క్రైస్తవ వాక్యాలు, నీ చేతిలో క్రైస్తవ గ్రంథము పెట్టుకొని దేవుణ్ణి అవమానపరుస్తావో, లేక ఈరోజు క్రీస్తుకు చోటిస్తావో నీవు తీసుకునే తీర్మానం మీద ఆధారపడి ఉంది. వినండి, ఈరోజు నీ వయసు ఎంతో నీకు తెలుసు,
దానికి 100 సంవత్సరాలు కలిపితే ఎంత అవుతుందో కూడా నీకు తెలుసు. ఇక్కడ ఈరోజు నువ్వు ఉన్నావు, 100 సంవత్సరాలు కలిపిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నావు? ఇక్కడ ఈరోజు క్రీస్తు ఉండకపోతే అక్కడ క్రీస్తుతో పాటు నువ్వుండే ఛాన్స్ లేనేలేదు. కాబట్టి ఈరోజు క్రీస్తు నీ హృదయంలో జన్మించాలి. అసలైన క్రిస్మస్, అసలైన క్రీస్తు ఆరాధన నువ్వు ఈరోజు ప్రభు సన్నిధిలో అసలైన పూజ చేయాలి, అసలైన ఆరాధన ఆరాధించేవాడిగా ఉండాలి. దేవుడు ఆశిస్తున్నాడు. అందుకు నీవు సిద్ధంగా ఉన్నావా? అవునన్నట్లయితే నీ హస్తాన్ని ప్రభువు చూపిస్తావా? కళ్ళు మూసుకొని, నా జీవితంలో క్రీస్తు ఉదయించాలి, అదే నిజమైన క్రిస్మస్. నా జీవితంలో క్రీస్తు జన్మించాలి, అదే నిజమైన క్రిస్మస్. ఇప్పటి వరకు క్రీస్తు లేకుండానే క్రైస్తవ్యాన్ని గడిపేశాను, క్రీస్తు లేకుండానే ఆత్మీయుడిగా అఘోరించాను. కానీ క్రిస్మస్ నాడు నా దేవుణ్ణి అవమానించాలనుకోవట్లేదు. ఈ క్రిస్మస్ నాడు నా హృదయంలో క్రీస్తుకు చోటు ఇవ్వాలనుకుంటున్నా. కారణము, 100 సంవత్సరాలు నా వయసుతో కలిపినట్లయితే నేను ఈ భూమి మీద ఉండను. మరి ఎక్కడ ఉండబోతున్నావు? క్రీస్తు లేకపోతే నరకంలో, ఈరోజు క్రీస్తు నమ్మితే పరలోకంలో. కాబట్టి ఆనాడు సత్రంలో క్రీస్తుకు చోటు లేకపోయినా, ఈ హృదయం అనే సత్రములో ఈరోజు నా యేసుకు సంపూర్ణంగా చోటిస్తున్నాను. ఇక మీదట పండగ క్రైస్తవునిగా, నామకార్థ క్రైస్తవునిగా ఉండను, అసలు అసలైన క్రైస్తవునిగానే జీవిస్తానన్న వారు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కొందరు అన్వేషించిన వారు, కొందరు ఆగ్రహించిన వారు, కొందరు అవమానించిన వారు, ఈ 3 తెగలలో ఈరోజు వేల సంఖ్యలో చేచూపిస్తూ నేను అన్వేషించే వారి జాబితాలో ఉన్నవాణ్ణి. లోకరక్షకుణ్ణి కలుసుకొని రక్షకుని ఎదుట మోకరిల్లి ఇక నుంచి ఆయననే సేవించటానికి, ఆయననే కలిగి జీవించటానికి, అసలు సిసలైన క్రైస్తవ్యాన్ని బ్రతికించడానికి, క్రైస్తవుడిగా బ్రతకడానికి నా జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేస్తున్నానని చెప్పి చేయి చూపిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువ నీ కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించి ఇక నుంచి నీ సాక్షులుగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక.